हाय फ्रेंड्स वेलकम टू माय चैनल सो फ्रेंड्स वीडियो एंटे मन की सिजेरियन अयिन तर्वात वेट गेन अनेदी एक्कुव अवुतुंटारन्नमाट सो वेट गेन गुरिंचि ई रोज वीडियोलो डिस्कस चेद्दाम असलु वेट गेन अनेदी एंदुकु अवुतुंटारु अलागे वेट गेन अयिन तर्वात एला तग्गिंचुकोवालि अने दानि गुरिंचि पूर्तिगा मनं ई वीडियोलो तेलुसुकुंदामु सो अंतकंटे मुंदुगा मीरु एवरैना ना चैनल कोत्तगा विजिट चेसिनट्लयिते डिस्लैक् चेयंडि शेर चेयंडि अंड अलागे सब्स्क्रैब् कूडा चेयंडि अंड मनं वीडियोलोकि वेल्लिपोदाम जनरल मन की प्रेग्नेंसी स्टार्ट तरह मामूल मन वेट गेन अवतू उ सो कंपलसरी मन 10-15 केजेस अने मिनिमम वेट गेन अवतारन अंत को मंद 12 को मंद 15 को मंद 18 केजेस वेट गेन अने अवतारन का मन की डेलीवरी अन तरह अंत नार्मल डेलीवरी का सिजेरियन अच्छे इंका लाभ अनेतार सो एंटे मन की पोटने सो सिजेरियन वाल मन की अंत कोई अबडोमिनल पेन सो इलावी उ कदा కొంచెం పొట్ట అనేది ఎక్కువగా కనిపిస్తుందన్నమాట సో దీని వల్ల మనము మరి ఎక్కువగా లావుగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటాము సో ఇప్పుడు మనం ఎలాంటి డైట్ ఫాలో అవడం వల్ల ఈ వెయిట్ గెయిన్ అనేది తగ్గించుకోగలము అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం మనము ఈ డైట్ ప్లాన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలనేది కూడా ముందే తెలుసుకోవాలన్నమాట సో ఎందుకంటే మనకి సిజేరియన్ అయిన తర్వాత 2-3 మంత్స్ అంటే మినిమం 2 మంత్స్ గ్యాప్ ఉండాలన్నమాట అంటే మనకి 3rd మంత్ నుంచి ఈజీగా మనము డైట్ ప్లాన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అది కూడా మీరు మీ డాక్టర్ని ముందే కన్సల్ట్ అయితే వాళ్ళు చెప్తారన్నమాట ఎప్పటి నుంచి మనం డైట్ ప్లాన్ ఫాలో అవ్వాలి సో ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలనేది కూడా చెప్తూ ఉంటారు సో దాంతో పాటు మనము చిన్న చిన్న హోమ్ రెమెడీస్ అలాగే మనము డైట్ ప్లాన్ అనేది కొంచెం చేంజ్ చేసుకోవడం వల్ల మనం ఈజీగా వెయిట్ గెయిన్ అనేది తగ్గొచ్చు చాలా మంది సిజేరియన్ అయిన తర్వాత కూడా ఈజీగా 10-15 కేజీస్ తగ్గిన వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు సో ఎట్లాంటి ఫాలో అవ్వాలనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం సో మనము ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే ఫస్ట్ ఏం చేయాలంటే హాట్ మార్నింగ్ లేవగానే మనము కొంచెం హాట్ వాటర్ తీసుకొని అందులో ఒక స్పూన్ తేనె అలాగే నిమ్మరసం అనేది ఒక 2-3 డ్రాప్స్ అనేది వేసుకొని తాగడం వల్ల మనము ఈజీగా వెయిట్ లాస్ అనేది అవుతూ వస్తాం అన్నమాట అయితే ఇది డైలీ కంపల్సరీ చేయాల్సి వస్తుంది అలాగే ఇంకొకటి ఏంటంటే మనము మార్నింగ్ టిఫిన్ కూడా ఏం చేయాలంటే మనం వీ ఫుడ్ కాకుండా లైట్ ఫుడ్ తీసుకుంటూ రావాలన్నమాట సో అంటే అలా అని మనము మరీ ఫుడ్ అనేది తగ్గించేసామంటే మనకి ఫీలింగ్కి ప్రాబ్లం అవ్వచ్చు సో అలా అని మనం ఫుడ్ అనేది ఫుల్గా అవాయిడ్ చేయకూడదు అనమాట ఎందుకంటే బేబీకి కంపల్సరీ 6 మంత్స్ అనేది ఫీడింగ్ ఇవ్వాలి అలాగే మనము ఫీడింగ్ ఇవ్వడం వల్ల యూజ్ ఏంటంటే మన ఫీడింగ్ ఇవ్వడం వల్ల కూడా మనము మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ అనేది కరిగిపోతుంది అనమాట సో మనము ఫీడింగ్ ఇవ్వడం వల్ల కూడా మనము స్లిమ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది సో ఎట్టి పరిస్థితుల్లో మినిమం 6 మంత్స్ అనేది కంపల్సరీ ఫీడింగ్ ఇవ్వాలి అంతకంటే ఎక్కువ ఇచ్చినా కూడా ప్రాబ్లం లేదు బట్ 6 మంత్స్ అనేది మినిమం అన్నమాట అట్లాగే మనము మన డైట్ ప్లాన్ అనేది ఎలా ఉండాలంటే మనకి మంచి న్యూట్రిషన్తో పాటు మనం ఫుడ్ అనేది లైట్గా తీసుకుంటే సరిపోతుంది అనమాట మనం తినే దాంట్లో మంచి ప్రోటీన్స్ అయితే ఉండాలి అలాగే మనం తక్కువ తీసుకున్నా కూడా సరిపోతుంది అనమాట సో అట్లాంటి వాటిలో మనం రాగి జావ తీసుకోవచ్చు ఇంకా ఇడ్లీ తీసుకోవచ్చు ఆ ఇడ్లీలు కూడా మనము 3-4 అలా తీసుకుంటే సరిపోతుంది లేకపోతే ఇంకా మనం గోధుమతో చేసిన రవ్వ ఉప్మా అట్లాంటివి ఉంటుంది కదా సో ఇట్లాంటివి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు అనమాట తర్వాత మనము ఒక 2 అవర్స్ అట్లా గ్యాప్ ఇచ్చేసి మనము ఇంకా లైట్ ఫుడ్ అంటే మనం లిక్విడ్స్ రూపంలో ఎక్కువ తీసుకుంటాం మనకి మిల్క్ కూడా ఉత్పత్తి అనేది బాగా జరుగుతుంది అనమాట సో అట్లాంటప్పుడు మనం ఎట్లాంటివి తీసుకోవాలంటే అంటే ఒక 11కి ఆ టైంకి తీసుకుంటే ఏదైనా కానీ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ అన్నమాట అట్లాగే మజ్జిగ కానీ లేదంటే ఒక గ్లాస్ మిల్క్ లేకపోతే గ్రీన్ టీ అలవాటు ఉన్న వాళ్ళు గ్రీన్ టీ తీసుకోవచ్చు అనమాట సో ఇట్లాంటివి మనము లిక్విడ్ రూపంలో ఏదైనా సరే ఒక 11కి అట్లా తీసుకోవాలి ఇకపోతే లంచ్ టైంకి వచ్చేసరికి మనము చపాతీ కానీ రోటీస్ కానీ లేదంటే అన్నం దాంతోపాటు ఆకుకూర పప్పులు కానీ సో ఏదైనా వెజిటేబుల్స్ కానీ సో ఇట్లాంటివి తీసుకోవచ్చు అనమాట అంటే మరీ హెవీ కాకుండా లైట్గా ఫుడ్ తీసుకోవచ్చు ఆకుకూరలు కానీ వెజిటేబుల్స్ కానీ ఏదైనా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి మంచి కార్బోహైడ్రేట్స్ అలాగే ప్రోటీన్స్ కూడా అందుతుంది అలాగే మనము బేబీ పుట్టిన ఆనందంలో ఏమవుతుందంటే మనము బేబీని చూసుకోవడానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాం కదా సో అట్లాంటప్పుడు కూడా మనం ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తుంటాము సో ఫుడ్ అవాయిడ్ చేయడం వల్ల కూడా మనం వెయిట్ గెయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అంటే మనం ఇర్రెగ్యులర్గా తింటుంటాం అనమాట అంటే టైంకి తినకుండా ఏ టైం పడితే ఆ టైంకి అట్లా తింటుంటాము సో అట్లాంటి మాత్రం అలవాటు ఉండద్దు ఎందుకంటే మనం పక్క టైం అంటే టైంకి తినాలన్నమాట ఇంకా మనకి పక్కన వాళ్ళు ఏం చెప్తుంటారంటే ఎక్కువ ఫుడ్డే తీసుకోవాలి రైసే తీసుకోవాలి లేదంటే బ్రెడ్ తీసుకోవాలి సో ఇట్లాంటివి చెప్తుంటారనమాట సో ఎప్పుడు కానీ పక్కన వాళ్ళు చెప్పేది అస్సలు వినొద్దు మీకు ఏదైనా డౌట్ ఉంటే కంపల్సరీ మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు అలాగే ఇంకోటి ఏంటంటే మనం తీసుకునే ఫుడ్తో పాటు మనం మంచిగా నిద్ర కూడా పోవాలన్నమాట సో మనం మంచిగా నిద్రపోవడం వల్ల మనకు ఆకలి అనేది తక్కువ వేస్తుంది సో
అలాగే ఎక్కువసేపు మేల్కోవడం వల్ల ఏమవుతుందంటే ఆకులు అనేది ఎక్కువ వేస్తుంది. సో దీనివల్ల మనం ఏది పడితే అది తినాల్సి వస్తుందన్నమాట. అలాగే మనకి మెయిన్గా కావాల్సినవి ఏంటంటే మనకి కాల్షియం ఐరన్ సప్లిమెంట్స్ ఉన్న ఫుడ్ అనేది కంపల్సరీ తీసుకోవాలన్నమాట. సో అట్లాంటి తీసుకోవడం వల్ల మనకి సిజేరియన్ అయిన తర్వాత ఏమవుతుందంటే మనకి బ్లడ్ అనేది తక్కువ ఉంటుంది చాలామందికి. సో అవి తక్కువ కాకుండా అంటే మనకి యానిమియా ప్రాబ్లమ్స్ అట్లాంటివి రాకుండా మనము మంచి ఫుడ్ అనేది తీసుకోవాలన్నమాట. ట్యాబ్లెట్స్ వేసుకుంటుంటారు బట్ ట్యాబ్లెట్స్ కంటే మనం తీసుకునే ఫుడ్ రూపంలో ఇట్లాంటివన్నీ ఉండాలన్నమాట. అలాగే విటమిన్ డికి సంబంధించిన ఫుడ్ కూడా కంపల్సరీ తీసుకోవాలి. అంటే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్లో కానీ ఇట్లాంటివి కంపల్సరీ ఉండాలన్నమాట. సో కంపల్సరీ మనము పాలు పెరుగు ఇట్లాంటివి మిల్క్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ కంపల్సరీ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.